ఇప్పుడు చెప్పాను కదా సార్ సమాధానం, ఇంకే నా దాంట్లో వచ్చింది కదా సార్, నా దాంట్లో వచ్చింది కదా సార్ ట్యాపింగ్ అని నేను చెప్తున్నాను సార్. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపించాను సార్. మరి ట్యాపింగ్ అని నేను చెప్పినప్పుడు, ఎవిడెన్స్ చూపించినప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నాను, వాళ్ళు వచ్చి కాదని చెప్పేది ఏం సార్? కాదు అనుకుంటే ఒక లేఖ రాయండి. ఇందాకే చెప్పాను కదా సార్, కేంద్ర ప్రభుత్వం హోంశాఖకి, ప్రభుత్వానికి మళ్ళీ హోంశాఖ లేఖ రాస్తే నేను రాస్తుండా, ప్రభుత్వం రాస్తే దానికి శాంటిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరే చూస్తారు కదా భవిష్యత్ ముఖ చిత్రం, మీరే చూస్తారు కదా సార్. తప్పకుండా సార్, ఆ రోజు వచ్చిన రోజు ఇంకెంత సార్ ఆరు నెలలు. ఇప్పుడు రాజీనామా చేసినా ఎలక్షన్ ఎటు జరగదు, ఆరు నెలలు తప్పకుండా సార్ అన్ని అయినా భవిష్యత్ నిర్ణయిస్తారు సార్. నేనేమన్నా అడిగానా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచి వైకాపాలోకి వచ్చి ఉండరు, వారి రాజీనామాలు నేనేమన్నా అడిగానా చెప్పండి సార్? నేను అడగలేదు కదా రాజీనామాలు. తప్పకుండా రాజీనామాలు చేస్తాం, రాజీనామాలు చేస్తాం సార్. ప్రజలు మొత్తం గమనించి ఇప్పుడు ఎందుకు సార్ వాటి గురించి? నేను ఎమ్మెల్యేని, అధికార పక్షం ఇన్ఛార్జి, ముఖ్యమంత్రి గారి ప్రత్యేక ప్రతినిధి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారైనా, ఎస్పీ గారైనా, కమిషనర్ గారైనా ప్రభాకర్ రెడ్డి గారి మాట వేదంగా భావించాలా? ఆ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు కాలుతో పని చెప్తే చేతితో అయిపోతుంది కాబట్టి ఇంత అద్భుత అవకాశాన్ని ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం సద్వినియోగం చేస్తారు అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. చేయాలని ఎన్నికలు అంటారా, పార్టీలు అంటారా, ఎన్నికల వేళ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ పార్టీలో పోటీ చేస్తారో ఆ రోజు తెలుస్తుంది సార్. అది కాదురా, అది అయిపోయింది మాట. నా ఫోన్ తెచ్చిమంటే ఇంతకే మీకు అంత ఓవర్. ఆడియో సార్, వీడియో కూడా ఉంది. అదే సార్, ఆడియో గ్రూప్ లీటింగ్ కాదు, ప్రతి నెంబర్కి వెళ్ళింది రూరల్ లో, ప్రతి నెంబర్కి వచ్చింది సార్. మా వాళ్ళు ఏమంటారంటే మొత్తం నెంబర్లో పోలేదనా, మన బూత్ కమిటీ సభ్యులు, గృహ సారథులు, వాలంటీర్లు అందరూ పోయారండి. ఇప్పుడు చెప్తున్నాం కదా సార్, బంగారంగా ఎందుకు వీటివల్ల టైం వేస్ట్ అనవసరం? ఇంకేముంది, ఇది కాదు కదా మాట్లాడాల్సింది. ఇసుక్ గురించి, మద్యం గురించి మాట్లాడితే బాగుంటుంది, ప్రజలు అభినందిస్తారు సార్. సబ్జెక్ట్ డివేట్ అవుద్ది, మిగతా విషయం వదిలేద్దాం. ఇంకా చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉన్నాయి, నేను మీకు ఎప్పుడో చెప్పాను, మీకు చెప్పిన మాట కట్టుబడేవాడిని. ఇంకో 10 డేస్ తర్వాత పూర్తిగా రాజకీయాలు ఆపేస్తాం. ఒక 4 రోజులు జాతర ఉందా సార్? గ్రామ జాతర, ఇరుగాళ్ళమ్మ జాతర, 40 ఏళ్ల తర్వాత ఆ యొక్క